హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెడ్ చిల్లీ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా టేస్టీగా అండ్ గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఇది నా ఓన్ రెసిపీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్, చికెన్, ఎండుమిర్చి, బాదం, ఆనియన్స్, చికెన్ మసాలా, ధనియా పౌడర్, సాల్ట్, కారం, పసుపు, కస్తూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, టొమాటోస్. ఇప్పుడు ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక డై పెట్టుకొని అందులోకి కాజు అండ్ ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. సారీ, ఇందాక నేను కాజు చూపించలేదు. ఇలా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లోకి తీసుుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. బాదం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పౌడర్లా అయింది కదా, ఇప్పుడు ఒక కప్ టొమాటోస్ వేసి పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, అలాగే సాల్ట్, ధనియా పౌడర్ ఇలా వేసుకొని మసాలాలన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మసాలాలన్నీ చికెన్కి పట్టేదాకా ఇలా మిక్స్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయ్యాక మూత తెరిచి అందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం యాడ్ చేసేద్దాం. ఇలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా ముక్కలకి పట్టేంత వరకు మిక్స్ చేసి కాసేపు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. మీకు ఎంత వాటర్ కావాల్సి వస్తే అంత యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసి అందులోకి చికెన్ మసాలా కూడా వేసుకుందాం, ఒక 1 టేబుల్ స్పూన్. మూత పెట్టుకొని కరెక్ట్గా 15 మినిట్స్ అలా కుక్ చేస్తే ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉండి రెడ్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిపైన కస్తూరి మేతి యాడ్ చేసుకుందాం. కస్తూరి మేతి అస్సలైన టేస్ట్ కర్రీకి. మీరు ఇది మాత్రం తప్పకుండా యాడ్ చేయాలి, అస్సలు స్కిప్ చేయొద్దు. సో చికెన్ రెడీ అయిపోయినట్టే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదే రెడ్ చిల్లీ చికెన్ ప్రిపరేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది.